ప్రధాని మోదీకి ప్రజలంతా అండగా నిలవాలన్నారు నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి అరవింద్. నిజామాబాద్లో పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అరవింద్ హాజరయ్యారు. పద్మశాలి సామాజిక వర్గానికి బీజేపీ ప్రాధాన్యత ఇస్తోందని అరవింద్ చెప్పారు. సంఘం భవనాలకు నిధులు కూడా మంజూరు చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో పద్మశాలి కులస్తులకు అన్యాయం జరిగిందన్నారు. మాకు ఉన్న ఎంపీ ల్యాండ్స్ లో టోటల్ పద్మశాలి కమ్యూనిటీకి ఇచ్చిన అమౌంట్ 1.8 crores నుంచి 2 crores మధ్యలో ఉంది. 13 నుంచి 14% దాకా నేను కేటాయించడం జరిగింది. పెద్దలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ డిమాండ్ చేయడం జరిగింది, రాజ్యసభ డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు 5 నుంచి 50 లక్షల రుణాలు వచ్చేటట్టు స్కీమ్స్ వేయడం జరిగింది. గర్వంగా ఒక మోదీ భక్తుడిగా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా చెప్తా ఉన్నా, ఇవాళ ముద్రా లోన్లు కానీ, ఈ మధ్య వచ్చిన విశ్వకర్మ స్కీమ్ కానీ, అత్యధికంగా అప్లికేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళడం జరిగింది విశ్వకర్మ యోజన. అందులో 50 లక్షల దాకా రుణాలు కుల వృత్తులకి, చేతి వృత్తులకి అందే విధంగా ఈ స్కీమ్ రూపకల్పన నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. ఇవాళ ముద్రా లోన్లు కూడా మన ప్రాంతంలో 2600 కోట్లు, అన్న 2019 కంటే ముందు 300 నుంచి 400 కోట్లు, 2019 తర్వాత 2200 కోట్లకు పైన ముద్ర రుణాలు ఇస్తున్నాం మన పార్లమెంట్ సెగ్మెంట్. మా నాన్నగారు గుర్తుకొచ్చారు నాకు, బాపూజీ దగ్గర మా నాయన అంటుండే, 70లలోనే లేకపోతే అర్లీ 80s అనే ముఖ్యమంత్రి కావాల్సిన వాళ్ళు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. ఆయన 2 సార్లు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు టికెట్లు కేటాయించేటప్పుడు పద్మశాలి సోదరులు ఎక్కడున్నారు, ఎక్కడ అవకాశం ఉంది, ఎక్కడ అవకాశం ఉందని చాలా డీటెయిల్డ్గా వెతుకుతుంటుంది. చాలా ఆత్మీయత ఉన్న కమ్యూనిటీ పద్మశాలి కమ్యూనిటీ, చాలా సాఫ్ట్ నేచర్, ఎక్కువ రాజకీయాలలోకి ముందుకు రారు. అప్పట్లో విఠలరావు గారిని ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి మహబూబ్ నగర్ ఎంపీగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పని ఆనాడు డీసీ.